वेलकम टू टीआरएन टीवी नेनु वर्जिनिया नालगोंडा पट्टणंलोनी लीलावती हॉस्पिटल इंडिया मेडिकल असोसिएशन आध्वर्यंलो अग्निमापक वारोत्सवालु घनंगा निर्वहिंचारु जिल्ला अग्निमापक अधिकारी यज्ञ नारायणराव मात्लाडुतू प्रजल अवगाहन कल्पिंचेंदुकु वारं रोजुल पाटु ड्रिल प्रदर्शनलु निर्वहिस्तुन्नामनि तेलिपारु प्रत्यक्षंगा प्रमादालु निवारिंचे विधानंपै अवगाहन चैतन्यं कल्पिस्तामनि अन्नारु नालगोंडा डिविजनलो 824 प्रमाद संघटनपै अग्निमापक सिब्बंदि स्पंदिंचि 44 मंदि ప్రాణాలను కాపాడడం జరిగిందని అన్నారు. అగ్నిమాపక శాఖ అగ్ని ప్రమాద సమయంలో కాకుండా వరదలు, రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయ్యింది అది ముంబై ఫైర్ బ్రిగేడ్ కి ఫైర్ కాల్ ఇచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళడం జరిగింది కానీ కంట్రోల్ కాలేదు ఫైర్ బోట్స్ అన్ని విధాలు ట్రై చేసినా కూడా కంట్రోల్ కాకుండా ఫైర్ పుడుతూ ఉంది ఆ సందర్భంలో మూడు గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకి క్యాప్టెన్ డిజర్ట్ ద షిప్ అని ఆర్డర్ ఇచ్చారు వికెట్ చేయమని వికెట్ చేయమని ఆర్డర్ ఇచ్చిన పని పేరు సంభవించింది దానికి ఆ షిప్ దగ్గర నుంచి ఒక రెండు కిలోమీటర్ల రేడియస్ స్లమ్ ఏరియాస్ కానివ్వండి మిగతా స్ట్రిప్స్ కానివ్వండి అక్కడ ఉన్న అంత ఏరియా మొత్తం కూడా ఫైర్ బాల్ లాగా మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం స్కాటర్ అయిపోయి అంతా కూడా ఫైర్ అయిపోయింది ఒక రెండు కిలోమీటర్ల రేడియస్లో అంతటి పెను విషాదాన్ని గుర్తు చేసుకుంటూ దానికి లీలావతి హాస్పిటల్కి ఇచ్చి మమ్మల్ని ఇచ్చినందుకు ఈ అవకాశం కల్పించినందుకు యజ్ఞనారాయణ గారిని కృతజ్ఞతలతో ప్రజలందరూ కూడా ఫైర్ సేఫ్టీని కొంచెం అవలంబించి అది పెద్ద షాప చిన్న షాప పెద్ద హాస్పిటల్ చిన్న హాస్పిటల్ అనేది కాకుండా అట్లీస్ట్ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టుకోవటం వాటిని ఎట్లా యూసేజ్ చేసుకోవటం తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులకి సహకారం అందించిన మీడియా మిత్రులకు అందరికీ చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ
తప్పక వారోత్సవాల సందర్భంగా ఈ రోజు లీలావతి హాస్పిటల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అలాగే స్టేట్ ఫైర్ సర్వీస్ కూడా మూడు కూడా ఒక మాక్ డ్రిల్, ఎందుకంటే అగ్ని సంభవించినప్పుడు పేషెంట్స్ కానీ పబ్లిక్ కానీ సమాజానికి ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పించడానికి ఒక మాక్ డ్రిల్ చేయించారు. నిజంగా చాలా విశేష పబ్లిక్ విశేషంగా ఆకట్టుకుంది. అంటే భవిష్యత్తులో కానీ ప్రజెంట్ కానీ క్రౌడ్స్ ఉన్న దగ్గర మరి సడన్గా ఆ అగ్గి రాసుకున్నప్పుడు మరి అగ్గి రాకముందు మనం ప్రివెన్షన్ చేసుకోవడానికి అవకాశాలు కానీ అగ్ని వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులు ప్రమాదం సంభవిస్తుంది. సో అలాంటి సంభవించకుండా మరి అగ్నిమాపక దళం నుంచి మా యొక్క గుడ్ ఫ్రెండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ విజ్ఞాన గారు మంచి సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. వారి సిబ్బంది మంచి తోడ్పడింది. దీనికి డాక్టర్స్ వైపు నుంచి కూడా సిపిఆర్ ప్రోగ్రామ్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. దానికి మంచి స్థావరాన్ని వేదికను కలిపినట్టు అనిల్ కానీ అలాగే డాక్టర్ విజయ్ కుమార్ లీలావతి గారికి ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేస్తాను. ముందు ముందు కూడా ఐఎంఏ తరఫున ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా సమాజపరంగా క్యాంపులు కానీ ఇలాంటి మాక్ డ్రిల్స్ కానీ లేదా ర్యాలీస్ కానీ మేము మా ఉన్న సహకారం ఎల్లప్పుడూ ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా నేను పబ్లిక్ పరన అలాగే మీడియా మిత్రులకు మరొకసారి నా వైపు కూడా విజ్ఞప్తి. ఇంత చక్కటి కార్యక్రమం సమాజానికి అవసరం కాబట్టి మీరు కూడా దీన్ని పదే పదే మరి చూపించాలని ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. వారోత్సవాలు April 14 నుంచి 20 వరకు ఈ సంవత్సరం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ వారోత్సవాల్లో ప్రతిరోజు ఒక విధమైనటువంటి సొసైటీలో ఒక రంగంకు సంబంధించినటువంటి ప్రజలను కవర్ చేస్తూ ఈరోజు ఫైర్ సేఫ్టీ ఇన్ హాస్పిటల్ అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఇక్కడ నల్గొండలోని లీలావతి హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి ప్రముఖంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళ టీమ్ ఆఫ్ డాక్టర్స్ డాక్టర్ పుల్లారావు గారి ఆధ్వర్యంలో అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోలి అమరేందర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం మెంబర్స్ అంతా కూడా వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. అట్లాగే డీసీఐ మెంబర్ డాక్టర్ విక్రమ్ రెడ్డి గారు ఇట్లా వివిధ రంగాలకు సంబంధించినటువంటి సేవా సంస్థల తరఫు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని సపోర్ట్గా నిలిచి ఇది సక్సెస్ చేయడానికి వీళ్ళంతా కూడా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా హాస్పిటల్లో పేషెంట్స్ కదలలేని స్థితిలో ఉంటారు కాబట్టి వారికి ఎటువంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, వాళ్ళు ఏదైనా జరిగినట్లయితే ఎలా ఎవాక్యుయేషన్ చేయించాలని ఫైర్ ఎగ్జిట్ డ్రిల్ కూడా వాళ్ళతో చేయించడం జరిగింది ఇక్కడ లీలావతి హాస్పిటల్లో. వారంతా కూడా ఎమర్జెన్సీ అలారం ఇవ్వగానే 3 మినిట్స్లో బయటకు వచ్చి ఓపెన్ ప్లేస్లో అసెంబ్లీ అయ్యారు. అదంతా కూడా వాళ్ళకి దాంట్లో జరిగినటువంటి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది. అట్లాగే ఈ హాస్పిటల్స్తో జరిగినటువంటి గత ఇన్సిడెంట్లను పాఠాలుగా తీసుకుని మనం ఆ తప్పులు మళ్ళీ జరగకుండా సరిదిద్దుకోవడానికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు వాటిని. అలాగే ఈ వారం మొత్తం కంటిన్యూ చేస్తాం. ఈ వారమే కాకుండా సంవత్సరంలో కూడా ప్రతి ఫ్రైడే మేము అవేర్నెస్ క్లాసెస్ కండక్ట్ చేసి అన్ని రంగాల ప్రజలను కవర్ చేసుకుంటూ అవేర్నెస్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఎవరైనా అవసరం ఉన్నా కూడా మాకు ఫ్రైడే మా క్యాంపస్లో కండక్ట్ చేయడానికే డెఫినెట్గా వచ్చి ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. దానికి ఈ సేవా సంస్థలు కూడా సహాయ సహకారాలు ఇస్తామని చెప్పి మాకు ఇంతకుముందే తెలియజేశారు. వాళ్ళకి ధన్యవాదాలు. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Address: Surya Orthopedic Hospital prakana ECL Crossroads Mariyu Chakrapuram Crossroads Kushaiguda.